धवल नलिन निष्ठं क्षीरगौरं कराग्रैः जपवलय सरोजे पुस्तकाभीष्टदाने दधतममलवर्णं कल्पसूनाभिरामं तुरगवदन विष्णुं नौमि विद्यारिजिष्णुं। మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనుండ నుపువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుతతమాల వసుమతి జము భంగి బలు విల్లుమూపున బరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడద ఉరమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకునెదుర కానబడియే శ్రీరామచంద్రమూర్తి దివ్య సుందర విగ్రహం. రాముడు అనగానే ముందు గుర్తుకు రావాల్సింది అమ్మే, ఎవరు చెప్పినా సీతాదేవితోనే మొదలుపెట్టాలి. శ్రీరామ అని హంసలు పరమహంసలు శ్రీశబ్దాన్ని విడిచిపెట్టి రామశబ్దాన్ని ఉపాసన చేసినా వారు తరిస్తారని ఆగమాలు చెప్తున్నాయి. కానీ ముఖ్యంగా మనబోటి సంసారుల్ని శ్రీని ముందు పట్టుకోవాలి. శ్రీ అంటే అమ్మవారే. అలాంటి అమ్మవారు పక్కన ఉంటే ఆయన ప్రకాశిస్తూ ఉంటట. ఆ శ్రీరామచంద్రమూర్తి వైభవం ఇప్పుడు ఈ సంవత్సరంలో శోభకృన్నామ సంవత్సరంలో ప్రపంచమంతా ఖ్యాతించేలాగా రామో 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 రామయితి లోకమంతా రామనామ శబ్దంతో తరిస్తూ ఉంటే అంతా రామమయమైపోయిన స్థితిలో మనం ఉన్నాం. అంతా రామమయం అంటే బయటంతా రామమయం కాదు, అంతర్ రామమయం, లోపల కూడా రాముడే నిండి ఉండేలాగా. రాముడికి మందిరం కట్టాం, ఆ మందిరంలో బాలరాముణ్ణే ప్రతిష్టాపన చేశాం. చెప్పండి, ఎందుకు బాలరాముణ్ణే చేశారు? బాలరాముణ్ణి చేయడానికి ఏమిటి కారణం అంటే, ఎప్పటి నుంచో అక్కడ రాములల్లానే ఉన్నాడు కాబట్టి అదే రాముణ్ణి ప్రతిష్ఠ చేశారు అని సామాన్యంగా చెప్పుకునే విషయం. సామాన్య విషయాన్ని చెప్పుకోవడానికి ఇలా మీరందరూ ఇక్కడ సమావేశం అవ్వాల్సిన అవసరం లేదు, మన స్వామివారు అనుగ్రహించవలసిన అవసరం లేదు. ముందే చెప్పారు కదా, ఉదయం సామాన్యార్థం అయిపోయింది, ఇప్పుడు విశేషంగా విశేషించి మనం ఏదో రామాయణంలో ఉన్న రహస్యాల్ని ఆంతర్యాల్ని తెలుసుకోవాలన్నారు. వారు పరమ దయాళువులు కాబట్టి రామాయణాన్ని కూడా భాగవతంలో అంతర్భవింపజేసి భాగవతుడికి అంటే భగవంతుడికి సంబంధించింది భాగవతం కాబట్టి రామాయణమే భాగవతం. అద్భుతంగా ఉంది. కానీ ప్రాతః ద్యూత ప్రసంగేనా మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం అన్నారు కదా. కాలం గడుస్తుందట. ఉదయం పూట జూరానికి సంబంధించిన మాటలు అంటే మహాభారతం, మధ్యాహ్నం స్త్రీలకు సంబంధించిన మాటలు రామాయణం, రాత్రౌ చోర ప్రసంగేన రాత్రిపూట దొంగతనాలకు సంబంధించిన ఎవరండి ఆ మహానుభావుడు? నవనీత చోరుడు నందకిషోరుడు. రాముడు కూడా అలాంటి నందకిషోరుడు శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే స్వామివారు చెప్పినట్లుగా రాముణ్ణి మనం సేవించుకోవటం భాగవతమే అవుతుంది. అంటే వారు చెప్పినట్లుగా రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు. అంటే ఏదైనా ఒక శ్లోకం కానీ పద్యం కానీ రాముడి పరంగా చెబితే అందులో కృష్ణుడి పరమైన అర్థం తెలుసుకుంటే రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు అని చెప్పినట్టే కదా.
దానికే తని శ్లోకము అని పేరు. పైకి కనిపించే అర్థం ఒకటి ఉండి లోపల ఇంకొక అర్థం ప్రత్యేకమైనది దానికే ఉంటే ప్రత్యేకార్థ విలక్షణంగా ప్రకాశించే శ్లోకానికి తని శ్లోకి. ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే రుణం తీర్చుకున్నప్పుడు. రాముడు గురు రుణం తీర్చుకున్నాడు ఎప్పుడు? బాలుడయ్యి. బాలుడంటే విశ్వామిత్రుడు కదా, విశ్వామిత్రుడి రుణం తీర్చుకున్నప్పుడే. అంటే పితృణం, పితృరుణం, మాతృరుణం ఇవన్నీ తీరుతాయి కానీ గురు రుణం తీరదు కదా. రాముడు బాలుడిగా అక్కడ అవతరించాడు అంటే బాలుడంటే గురువుగారు చేసిన పనిని చేశారు. గోపాలాచార్య స్వామి వారు ఏ పని చేశారో మనస్వామి వారు కూడా అదే పని చేసి గురు రుణాన్ని తీర్చుకుంటున్నారు. కాబట్టి అక్కడ బాలరాముణ్ణి ప్రతిష్టాపన చేయడం ఎంత ఔచిత్యమో. ఏమిటో ఔచిత్యం అంటే గురు రుణం తీర్చుకునే మూర్తి బాలుడంటే. గురువు అంటే ఎవరు? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు బాలుడు కాబట్టి ఇక్కడ బాలరాముడిగా ప్రతిష్టాపన చేస్తే మానవ జన్మకి ఒక సార్థకత ఏమిటి? గురు రుణం తీర్చుకోవటం. తీర్చుకోగలమా? తీర్చుకోలేము. కానీ తీర్చుకునే ప్రయత్నం మనం చేయాలి. అంటే వారు చెప్పిన ఆదేశాలని మనం పాటించి ఆ మార్గంలో వెళ్ళాలి. రాముడు ధర్మ మార్గంలో వెళ్ళాడు అంటే విశ్వామిత్రుడు మార్గంలో వెళ్ళినట్టే లెక్క. అందువల్ల బాలరాముణ్ణి ప్రతిష్ఠాపన చెయ్యడం కంటే ఏ రాముణ్ణి ప్రతిష్ఠాపన చేసినా అది గొప్ప కాదు. ఎందుకంటే గురువుకి ఒక శిష్యుడిగా వైభవంగా ఉన్నవాడు కాబట్టి రాముడు. అందువల్ల బాలరాముడు. అర్థమైందా? రైట్. జై గోవింద. ఇప్పుడు పరీక్షలో మీరందరి నిఘ్య సామాన్య ధర్మానికే కాదు విశేష ధర్మానికి బాగా వికసించాయని మన పూర్వాచార్యులు నిజంగా ఎంత గొప్ప ధనాన్ని మనకిచ్చారు. అయితే ఇచ్చినటువంటి ధనం అంతా తమిళంలో ఉంది. ఆ తమిళంలో ఉన్నటువంటి దాన్నంతటినీ కొంతలో కొంత అనువాదం చేశారు తనిశ్లోకి అని. అయితే మనకి ఇందాక స్వామి చెప్పినట్లుగా శ్రీరామాయణ రత్నాకరం అనేటువంటి పేరుతో మన గోపాలాచార్య స్వామి వారు మొత్తం రామాయణాన్నంతటినీ కూడా మధించి మధించి దాంట్లో ఉండేటువంటి సారాలన్నీ కూడాను ఒక్కొక్క వెన్నముద్దలాగా ఒక్కొక్క దీన్ని తీసి చాలా అద్భుతమైనటువంటి అర్థాలని చూపిస్తూ చివరిలో కొన్ని తని శ్లోకి శ్లోకాలకి అర్థాన్ని కూడా అనుగ్రహించారు. అయితే అందులో ఉన్నటువంటి వాటన్నిటినీ చక్కగా జాగ్రత్తగా ఇందాక పొద్దున అనుకున్నట్లుగా అందరి యొక్క ముఖాలు వికసించేలాగా ఎలా చెప్తారో అనుకున్నటువంటి దీనికి తగినట్లుగా జాగ్రత్తగా తీసుకుని వచ్చి అందరి యొక్క ముఖాలని వికసింపజేశారు. కాకపోతే ఇన్ని అర్థాలు చెప్పేటప్పుడు అక్కడ సుమిత్రకి నీరసం రాలేదు. కానీ లక్ష్మణుడికి వినడానికి మళ్ళీ నీరసం రాలేదు, కానీ స్వామికి వచ్చింది. అందుకని శ్లోకం మీ చేత చెప్పించారు. వచ్చేస్తుంది. అలా మన స్వామి చాలా చక్కగా మధురమైనటువంటి భాషణ ఉదయం సాయంత్రం, అది సూర్యుడి వల్ల, ఇది చంద్రుడి వల్ల. అటు అది కమలం, ఇది పద్మం, కలువ, ఇది కలువ, అది పద్మం.
ఆ ముఖ పద్మాలన్నీ పొద్దున వికసించాయి, ఇప్పుడు కలువలు వికసించాయి. ఇక్కడ చంద్రుడి వల్ల, రామచంద్రుడి వల్ల పొద్దున, మహాభారతం కృష్ణుడి వల్ల. అయితే చంద్రవంశంలో ఆయన పుట్టాడు, సూర్యవంశంలో ఈయన పుట్టాడు. సూర్యవంశంలో పుట్టినవాడేమో రాముడు, చంద్రవంశంలో పుట్టినవాడేమో కృష్ణుడు. ఉదయం ఆయన వల్లనేమో కమలాలు వికసించాయి, ఇప్పుడు ఈయన వల్లనేమో. యథార్థంగా అయితే రెండు విరుద్ధం. అయినప్పటికీ కూడా చాలా చక్కనైనటువంటి రీతిలో మనకి ఈ కార్యక్రమం జరిగింది. చాలా సంతోషంగా ఉంది స్వామి, మీ ఇద్దరికీ కూడా. అటు మహాభారతం, ఇటు రామాయణం, రెండు ఇతిహాసాలే. మనకి రెండు ఇతిహాసాలను ఈవేళ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఆ రామాయణం చెప్పుకోవాల్సింది మధ్యాహ్నం, మహాభారతం చెప్పుకోవాల్సింది ఉదయం, భాగవతం చెప్పుకోవాల్సింది ఇప్పుడు. కానీ కొద్దిగా అటు ఇటుగా మార్చి రాముడు కృష్ణుడు ఇద్దరు కూడాను వాళ్ళిద్దరి ఒప్పందాల వల్ల మన సమయాన్ని ఇలా చేశారు. రాజకీయం కావాలి అంటే ఉమ్మడి 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 చాలా సంతోషంగా ఉంది. పెరియవాచ్యాన్ పిళ్ళై స్వామివారికి అందరం కూడా ఒకసారి నమస్కారం చేద్దాం, దాసోహాలు సమర్పిద్దాం. ఎంతకాలం పడుతుందో ఇరవై నాలుగు వేల శ్లోకాలు చెప్తే, ఇలాగ ఒక్కొక్క దానికి ఇన్ని అర్థాలు చెప్తూ వస్తే. అందుకే రామాయణాన్ని స్వయంగా ఉడైవర్లు వెళ్ళి తిరుమల నంబివారి దగ్గర ఇటు వారి కింద నుంచి కొండ మీదకి ఎక్కి రోజు కూడా, వారు కొండ మీద నుంచి దిగి రోజు కూడా ఒక స్థానం ఉన్నది. ఇప్పుడు మనం నడిచి వెళుతూ ఉన్నప్పుడు కనిపిస్తుంది, వారిద్దరూ అక్కడ కలిసేవారట. అక్కడ వారు, ఇక్కడ వీరు ఇట్నుంచి వచ్చి అక్కడ కూర్చొని రామాయణ రహస్యార్థాలన్నీ కూడా వారికి వినిపించేవారట ఉడేవర్లకి. ఆ సమయంలోనే విభీషణ శరణాగతి సందర్భం వచ్చింది. ఆ సందర్భం నడుస్తూ ఉన్నటువంటి సమయంట, సరిగ్గా ఆ సమయంలో తమిళనాడు నుంచి, తమిళనాడులో ఒక మహాభక్తుడు ఉండేవారట. ఆయన రాముడి గురించి తపస్సు చేశారట. ఆ చేస్తే ఆ తపస్సులో పరమాత్మ సాక్షాత్కరించారు రాముడు, నాయన నీకేం కావాలి అని అడిగితే వారన్నారట, విభీషణ శరణాగతి ఘట్టంలో నువ్వు ఎలా ఉంటావో అలాగ నా దగ్గర నా తిరువారాధనలో వేయించేస్తుండవయ్యా, నీకు ఆరాధన చేసుకోవాలనుకున్నాను అన్నారట. తథాస్తు అని అలాగా అర్చారూపంలో వచ్చారట అక్కడ వారి. వారు ఆరాధన చేసినంతకాలం చేశారు. కానీ చివరి వయస్సు పెరిగిపోయింది, ఇంకా చేయలేనటువంటి పరిస్థితి వచ్చి శరీరాన్ని కూడా చాలించిన తర్వాత వారి శిష్యులు దాన్ని అలా ఉంచి ఆరాధన చేయలేకపోయారట. ఆ సమయంలో ఇది ఎవరికైనా ఇచ్చేయాలి ఈ మూర్తులు అని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారికి తెలిసిందట, ఇక్కడ రామాయణ రహస్యార్థాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు రామానుజులు తిరుమల నంబివారి దగ్గర అనేటువంటి విషయం తెలిసి, వారు ఆ విగ్రహాలన్నీ కూడా తీసుకొని సరిగ్గా వీరు కాలక్షేపం విభీషణ శరణాగతి ఘట్టమే నడుస్తున్నటువంటి సమయంలో సరిగ్గా వారు అక్కడికి వచ్చి, స్వామి ఈ విగ్రహాలు ఇలా వచ్చాయని చరిత్ర అంతా చెప్పి ఇది మీకు సమర్పిద్దాం అనుకుంటున్నాము అని రామానుజులకి సమర్పించారట. అలా సమర్పించబడినటువంటి వాటినే ఉడైవర్లు తిరుమలలో వేయించేపు చేశారు. ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి రాముల వారి యొక్క ఆ సన్నివేశం ఏదైతే ఉన్నదో అదంతా కూడాను వారు అప్పుడు ఉడైవర్లకి సమర్పించిందన్నమాట కోదండరాముడు. అయితే విభీషణ శరణాగతి ఘట్టంలో సీతమ్మ లేదు కదా, ఇంకా లంకకు వెళ్ళలేదు సీతమ్మ లేదు. కానీ సీతమ్మని తర్వాత చేయించారు. అందుకని ఇప్పుడు రాముడు లక్ష్మణుడు సీతమ్మ ఉంటారు, వారితో పాటుగా అక్కడ జాంబవంతుడో మన హనుమంతుడో
మొదలైనటువంటి వారు ఉంటారు కదా, వారందరి విగ్రహాలు కూడాను మీకు తీర్థం ఇస్తారు. ఆ తీర్థం ఇచ్చేటప్పుడు అక్కడ చూడొచ్చు, వారిని అక్కడ వేయించి చేసి ఉంచారు. అంగదుడు మొదలైనటువంటి వారు హనుమంతుడు ఇలా పెట్టుకొని అలా ఉన్నటువంటి ఆ మూర్తులన్నీ కూడాను అటువైపు అక్కడ ఉండే. రామలక్ష్మణులు మాత్రం సీతమ్మ లేకుండా కాదు, సీతమ్మని వేయించేపు చేసి మొత్తం అలా వేయించేపు చేశారు. మన కోవిల్లో పెరుమాళ్ళను సేవించినప్పుడు ఒక పక్కగా సీతారామ లక్ష్మణుని సేవించవచ్చు. విభీషణ శరణాగతి ఘట్టం ఇలా ఉడైవర్లు అంత శ్రమపడేవారు. కొండ మీదకి ఎక్కి ప్రతిరోజు కొండ మీదకి ఎక్కి వారు కొండ మీద నుంచి కిందకి దిగి రామాయణ రహస్యార్థాలన్నీ విన్నారట. చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటివి. ఈవేళ మనం ఏ శ్రమ లేకుండా హాయిగా అయితే వారు కొండ ఎక్కారు మనం మెట్లు ఎక్కాము అంతే. మనం వచ్చి కొద్దిగా చాలా చక్కగా ఆనందంగా వినగలిగేటువంటి అవకాశాన్ని పొందుతున్నాం. ఇక మన మణి అయ్యంగారు స్వామి మన పాఠశాలలో